मंची स्वीट ऐटम इंट्रोड्यूस चूपिंचबोतुन्नामु अदी मनं स्वीट शॉप्स लो कोनुक्कुने मैसूर पाक अंडी मैसूर पाक अंदर फेवरेट कदा अलागे नाकु कूडा फेवरेट अंडी दीनि पक्का मेजर्स तो एला चेयाली अनेदी नेनु ई वीडियोलो मीकु पोस्ट चेयबोतुन्नानु దీనికి పర్ఫెక్ట్ మెజర్స్ అనేది మనం మెయింటైన్ చేస్తే ఎగ్జాక్ట్లీ స్వీట్ షాప్ లో వచ్చే టెక్స్చర్ లోనే మనకి మైసూర్ పాక్ అనేది వస్తుంది. దీనికి నేను 1 కప్ ఆఫ్ శనగపిండిని తీసుకున్నాను. ఈ శనగపిండికి 1 టేబుల్ స్పూన్ మైదాని యాడ్ చేయాలి. మైదాని యాడ్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి ఈ వీటన్నిటిని చక్కగా మిక్స్ చేయాలండి. అంతా ప్రాపర్ గా బ్లెండ్ అయ్యేటట్టు మనకి చక్కగా ఈ విధంగా పొడి పొడి లాడేటట్టు మనం వీటిని చక్కగా మిక్స్ చేసుకుందాం. ఈ మైదాని యాడ్ చేయడం వల్ల మనకి మధ్యలో పాకం కలిపేటప్పుడు ఉండలు రాకుండా ఉంటుందండి. ఆయిల్ అన్ని కలిపి ఇప్పుడు తర్వాత ఇప్పుడు 1 కప్ ఆఫ్ మెజర్ తో 1 కప్ మెజర్ తో మనం శనగపిండిని తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే కప్ మెజర్ తో 3 కప్స్ ఆఫ్ షుగర్ అనేది మనం యాడ్ చేసుకొని పాకం లేత పాకం వచ్చేటట్టు మనం పాకం పట్టుకుందాం. అన్నిటిని ప్రాపర్ గా మిక్స్ చేసిన తర్వాత పిండి అనేది ఈ విధంగా తయారైంది. ఇప్పుడు నేను పాకం ఎలా ఎంత మెజర్లో చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఒక వెడల్పాటి మూకుడు అయితే తీసుకోవాలండి, ఎందుకంటే మనం ఇందులో శనగపిండిని కూడా వేస్తాం కాబట్టి. ఇప్పుడు దీంతో 3 కప్స్ ఆఫ్ షుగర్ ని యాడ్ చేస్తున్నాను. ఈ ఇంకొక 1/2 కప్పు షుగర్ ని నేను తర్వాత యాడ్ చేస్తానండి. ఇదిగోండి ఈ మెజర్ లో నేను షుగర్ ని యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుందాం. మరొక పాన్ లో నేను రిఫైండ్ ఆయిల్ ని వేడి చేసుకోబోతున్నాను. ఆ రిఫైండ్ ఆయిల్ అనేది హై హీట్ లోనే మనం హీట్ చేసుకోవాలి, బాయిలింగ్ కండిషన్ లో ఉండాలండి ఆయిల్ అనేది. ఇప్పుడు నేను ఇందులో రిఫైండ్ ఆయిల్ వేసి హీట్ చేయబోతున్నాను. ఇప్పుడు దీంట్లో నేను 1.5 కప్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది తీగ పాకంలోకి రావాలి. సరిపోతాయి నీళ్లు. పక్కన స్టవ్ లో నేను రిఫైండ్ ఆయిల్ ని హీట్ చేస్తున్నాను. హై టెంపరేచర్ లో ఉండాలండి ఆయిల్. ఇప్పుడు వెడల్పాటి పాన్ లో చక్కగా ఆయిల్ వేసి దీన్ని చక్కగా మనం చుట్టుపక్కల అంతా ఆయిల్ అప్లై చేయాలి. ముందు ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకోవాలండి. ఈ మోల్డ్ కంతా నేను ఆయిల్ అప్లై చేసేసాను, ఎందుకంటే వన్స్ అది బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా మనం దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాం కదా, అందుకని మనం ఫస్ట్ గానే అప్పుడు టైం ఉండదు మనకి, అందుకే ఫస్ట్ గానే దీన్ని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. నేను రెడీ చేసి పెట్టేశాను. చూడండి ఆయిల్ కూడా చక్కగా బాయిలింగ్ స్టేట్ లోకి వస్తుంది. ఒక పక్కన పాకం కంటిన్యూస్ గా దీన్ని స్టిర్ చేస్తూ ఉండాలండి. గత కార్నర్స్ అంతా మనకి బ్లాక్ కలర్ లో వచ్చేస్తాయి. కంటిన్యూస్ గా మనం కలుపుతూ ఉండాలి. ఈ షుగర్ పాకం అనేది రెడీ అవుతుంది, మంచి బాయిల్ అయితే వచ్చింది. మనం కంటిన్యూస్ గా దీన్ని అయితే తిప్పుతూ ఉండాలండి. ఒక పక్కన ఆయిల్ కూడా అలా హీట్ అవుతూనే ఉండాలి, రెండు సైమల్టేనియస్ గా అవుతూ ఉండాలి. మన షుగర్ సిరప్ కొద్దిగా తీగ పాకంలోకి టర్న్ అవుతుంది. ఇంకొద్దిసేపు మనం ఇలా కంటిన్యూస్ గా దాన్ని స్టిర్ చేస్తూ ఉండాలి. చూడండి దానిలో ఉన్న ఇదంతా ఇలా బ్లాక్ కలర్ గా ఫామ్ అయిపోతుందో, అందుకే మనం చాలా చక్కగా ఫాస్ట్ గా దీన్ని తిప్పుతూ ఉండాలండి, లేదా కలర్ అనేది మారిపోతూ ఉంటుంది. ఒక పక్కన పాకం, ఇంకొక పక్కన ఆయిల్, రెండు పక్క పక్కనే వేడివేడిగా ఉండాలండి. రెండు ఏది స్టవ్ ఆఫ్ చేయకూడదు. ఇప్పుడు తీగ పాకం వచ్చేసింది. ఇందులో నేను ఇప్పుడు శనగపిండిని యాడ్ చేయబోతున్నాను. ఆయిల్ కూడా ఫుల్ హీట్ లో ఉంది. చూడండి కొద్ది కొద్దిగా ఒక గరిటకం వేసి కంటిన్యూస్ గా మనం తిప్పుతూ ఉండాలి దాన్ని.
ఇందులోనే ఎల్లో ఫుడ్ కలర్ ని కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఎంత చక్కగా అది బాయిల్ అవుతుందో కంటిన్యూస్లీ స్టిరింగ్ అయితే చేయాలి ఎక్కడ లంప్స్ లేకుండా ఇందులో వేడి వేడి మసలే నూనె బాయిలింగ్ స్టేట్ లో ఉన్న ఆయిల్ ని యాడ్ చేస్తున్నాను చూడండి ఎలా ఎలా అయితే పొంగుతుందో ఇప్పుడు కూడా మనం కంటిన్యూస్ గా దాన్ని కలుపుతూనే ఉండాలి ఇది ఆయిల్ వేడిగా ఉంటేనే గుల్లగా ఉంటుందండి మైసూర్ పాక్ నేను మౌల్డ్ ని కూడా ఆయిల్ అప్లై చేశాను కదా దాన్ని తీసేసి పెద్ద ప్లేట్ కి అప్లై చేశాను ఎందుకంటే అది పొంగిపోతుందండి ఇలా పోసిన వెంటనే మనం దాన్ని మౌల్డ్ లోకి తీసేసుకోవాలి చూడండి ఇలా పోయగానే మౌల్డ్ లోకి తీసేసుకోవాలి మనం కొద్దిగా షుగర్ ని అయితే మనం అట్టి పెట్టాం కదా ఆ షుగర్ ఇప్పుడు పనికొస్తుంది దీని మీద మనం ఇలా జల్లుకోవాలండి స్ప్రింకిల్ చేసుకోవాలి ఒక పావు గంట దీని ఇలా రెస్టింగ్ లో ఉంచేద్దాం తర్వాత మనం పీసెస్ కింద కట్ చేసుకుందాం ఈ విధంగా మనం మైసూర్ పాక్ కి దాని షేప్ లో కట్ చేసాం కదా కొద్దిసేపు దాన్ని రెస్టింగ్ టైం వదిలేసి తర్వాత పీసెస్ కింద మనం వేరే బౌల్ లోకి డిష్ అవుట్ చేద్దాం డెలీషియస్ మౌత్ వాటరింగ్ నాకు కార్తీకకి ఎంతో ఇష్టమైన మైసూర్ పాక్ రెడీ అయిపోయింది నేను నెక్స్ట్ టైం ఇంకొక ప్రాసెస్ లో ఎలా చేయాలి అనేది నేను మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందంటే పీస్ అనేది ఇలా పీస్ కూడా మనకి ఈజీగా బ్రేక్ అవుతుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ